గుంటూరు జిల్లాలో మాజీ హోంమంత్రి సుచరిత ఇంట్లో ఆమె డ్రైవర్ చెన్నకేశవరెడ్డి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న గుంటూరు జిల్లా ఎస్పీ అరవ్ హఫీజ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో మాజీ హోంమంత్రి సుచరిత ఇంట్లో ఆమె డ్రైవర్ చెన్నకేశవరెడ్డి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న గుంటూరు జిల్లా ఎస్పీ అరవ్ హఫీజ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. నరసింహారావు, గుంటూరులోనే మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి పూజల చెన్నకేశవులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో సర్వీస్ లో ఉన్నటువంటి తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. అంతేకాకుండా కూడా ఈ గుంటూరులోనే అరణాలపేటలో ఉన్నటువంటి అతను చనిపోవడంతో హుటాహుటిన గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ కూడా ఘటనా స్థలానికి వచ్చి పూర్తిగా వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే ఆయన చనిపోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఎప్పటి నుంచి ఇతను సర్వీస్ లో ఉన్నాడు, ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ చెన్నకేశవులు గతంలో కూడా ఆయన సూసైడ్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేశాడా లేకపోతే ఎందుకనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పేసి, అప్పులు బాధలు ఉన్నాయని చెప్పేసి కూడా సొత్తుపయంగా మనకు తెలుస్తుంది. కానీ పూర్తి సమాచారం పూర్తి వివరాలు కూడా బయటకు రావాల్సి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అరండాల పోలీసు అరండాల పేట చెందినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసింహరావు.